న్యూస్కి స్వాగతం. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు కానీ మద్యం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే వస్తువులను మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు ప్రతిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ నేపథ్యంలో వాహనదారులు ప్రతి ఒక్కరూ సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, సునీత కానిస్టేబుల్ రజాక్, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. ఎస్పీసారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం రెండు పూట్ల కూడా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి మద్యం కానీ అదేవిధంగా డబ్బు పంపిణీ జరగద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వాహనాల తనిఖీలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికల ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి అందరికి కూడా చెప్తున్నాం. 50,000 కంటే ఎక్కువ రూపాయలు ఎవరు కూడా క్యారీ చేయొద్దు. చేసినట్లయితే వాటి యొక్క ధృవపత్రాలను సరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసింది.